ఇప్పుడు నల్గొండ ప్రాంతానికి వెళ్దాం నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది మా ప్రతినిధి హరిప్రసాద్ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడిద్దాం లైవ్లో ప్రస్తుతం హరిప్రసాద్ హరిప్రసాద్ అక్కడ స్థానికంగా సమస్యల పైన ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి స్థానికుల నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మాధు చేనేత రంగం అనేసరికి ఇక్కడ ఉన్న పోచంపల్లి కావచ్చు అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన చాలామంది కళాకారులు చేనేత రంగంలో చాలా నవకల్పనలు సృష్టించారు అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి చేనేత అదేవిధంగా టెక్స్టైల్ రంగానికి సంబంధించి మాత్రం ఇక్కడ చాలామంది వ్యవసాయం తర్వాత అతిపెద్ద వ్యవస్థ ఇది ఇక్కడ బా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా వరకు చేనేత అదేవిధంగా జౌలి శాఖలకు సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందుతాయని అనుకున్నారు కానీ ఒక పక్క చూస్తే మాత్రం పవర్లూమ్స్కి సంబంధించిన సెక్టార్ పవర్లూమ్ సెక్టార్కు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ మూతేసే సందర్భంలో ఉన్నాయి కొంతమంది అయితే పవర్ లూమ్ సాంచాలని అమ్ముకుంటున్న పరిస్థితి కిలోల లెక్క ఏదైతే పాత ఇనుము ఉన్నదో ఆ పాత ఇనుముకి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నదే అసలు వీళ్ళ సమస్యలు ఏంటి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చేనేత కార్మికులు అదేవిధంగా పవర్లు పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది ఇప్పుడు పవర్లూమ్ యాజమాన్యాలు ఎందుకు క్రమక్రమంగా ఈ పవర్ లూమ్స్ను బంద్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఇటీవలి కాలంలో వచ్చిన కరోనా సందర్భంగా వ్యవస్థ మొత్తం కుదేలయ్యి అస్తవ్యస్తమై కోలుకుంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డే విధంగా ఈ నూల ధరలు యారెన్ ధరలు ఇదివరకు రెండు వందల రూపాయలున్న కేజీ యారెను ఇప్పుడు దాదాపు నాలుగు వందల అటువంటి పరిస్థితులు వస్త్రం తయారు చేయాలంటే డబల్ గిట్టింపు అవుతుంది అలాగే ఈ రోజుల్లో కార్మికులు పనిచేయాలంటే వాళ్లకు కనీసం అవసరాలు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది వాళ్ళకు సమృద్ధిగా ఇవ్వాలంటే కూడా మన రెండు నెలలు వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూడా మేము సరైన వేతనం పెంచలేకపోయినాం దాని కారణం ఏంటంటే దీంట్లో లాభాలు లేక నష్టాల బాటలు నడుస్తున్నాయి దీనికి ప్రభుత్వం వారు చర్య తీసుకొని మాకు కావాల్సిన రంగు రసాయనాలు ముడి సరుకులు ఏరైన సబ్సిడీలు అందించి మమ్మల్ని ఆదుకొని వ్యవస్థను ముందుకు పోతట్టు బ్యా పెట్టుబడి కూడా డబుల్ పెరిగిపోయింది ఇప్పుడు అప్పుడు గతంలో లేని నష్టాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు గతంలో అంటే ఇప్పుడు మా మేము చేసేది లేబర్కి అవసరం పడే వస్త్రాలు తయారు చేస్తాం మేము మామూలుగా పేదోళ్ళకు మా మా మేము చేసే వస్త్రాలు మామూలు సామాన్యులు కట్టుకునేవి ఏది మధ్యతరగతి కంటే లో లో కాస్టులు ఏది కూలినాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకు రెండు డబలు పెరిగిపోయిందంటే వాళ్ళు బేరు చేసే పరిస్థితి లేరు అన్నము తిన ఇది ఎసెన్షియల్ వస్తువు కాదు క్లాత్ అనేది అన్నం అంటే కిరాణం రైస్ అంటే నిత్యావసర వస్తువు కంపల్సరీ కావాలి అది లేకుండా బతకలేదు అంటే ఏమేమి కారణాలు మీకు ఈ వ్యవస్థ మొత్తం కూడా మాకు యారణ ధర పెరగటం పెరగడం ముఖ్య కారణం దాంతో దాంతోపాటు రవాణా ఛార్జీలు అనుకోండి రంగులు రసాయనాలు అన్నీ పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు మా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని రైతన్నకైతే ఎలా ఎలాగా ఆదుకుంటుందో రైతన్న మనిషి బతకాలంటే బట్ట పొట్ట రెండు కావాలి పుట్టక అన్నం పెడుతున్న రైతు సంతోషం వారికి బాగానే సహకరిస్తుంది గవర్నమెంట్ వారు ధన్యవాదాలు మాకు కూడా అలాంటి దాంట్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ కేటాయించినా మేము మా బతుకులు బాగుపడి వ్యవస్థ నడుపుకొని ఇక్కడ ఉన్న కార్మికులు కానీ యజమానులు కానీ మంచిగా ఉంటారని మా భావన కేటీఆర్ గారు పవర్ లిమ్స్కి సంబంధించిన కరెంటు సబ్సిడీ ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారు ఆ కరెంటు సబ్సిడీకి సంబంధించి అసలు ఇంప్లిమెంటేషన్ అవుతుందా కాదు కరెంటు సబ్సిడీ మన తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే మాకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది వెనక్కి తీసుకుంటున్నారట కదా అలాంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏం లేదు మాకు మా దానికి సంబంధించి మళ్ళీ తీసుకుంటారని మీ సంఘ నాయకులు మనకు చెప్పారు అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నట్టుంది మాకేమో అది దృష్టికి రాలేదు ఆ కరెంటు సమస్య చాలా వరకు ఇబ్బందిగానే ఉంది పూర్తిగా తొలిస్తాం మాత్రం ఇంకా మేము సంతోషపడతాం ఇప్పుడు ఈ ఈ పవర్ రూమ్ సెక్టార్ అనేది ఇంకా మంచి వృద్ధిలోకి రావాలంటే గవర్నమెంట్ ఏం చేయాల్సి ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ వారు చేయవలసింది మన యజమానులకు సపోర్ట్ చేసి వాళ్ళకు రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి యారైనా సబ్సిడీ ఇవ్వాలి కరెంటు ఫ్రీగా సబ్సిడీ తోటి ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయాలి అది మాకు కావాల్సింది ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళని అడిగించే ప్రయత్నం చేద్దాం అసలు మీకు ఏ రకంగా ఉందండి పవర్ లూమ్ సెక్టర్ కానీ చేనేత సెక్టర్ కానీ మీకు కడుపు నింపుతుందా సార్ అంత అంత ముందుకు మా నాన్నలు కానీ మా తాతలు కానీ మొగ్గనేసేసారు ఇప్పుడు ఎవరు అంత టెక్నాలజీ మారింది కదా సార్ ఇప్పుడు అందువల్ల మేము ఈ సాంఛార్ పెడితే సాంఛాలు నడుపుతున్నాం ఈ సాయంతాలు నడిపి దాదాపు ఈ కరోనా కానించి మేము కోలుకోలేని పరిస్థితుంది సార్ యజమానులు ఏమంటున్నారంటే నాలుగు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి యారెను నాలుగు వందల రూపాయలు అయింది మాకు ఏమన్నా రెండు నెలలు బంద్ చేసినాం సార్ సాయంతాలు బంద్ చేస్తే కూడా మేము అనుకున్నంత పర్సంటేజీ వాళ్ళ రేట్లు పెంచలేకపోయారు మాకు కూడా అన్ని పెట్రోల్ ధరలు గ్యాసు అన్ని నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయి సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ లోకల్లో చాలామంది కార్మికులు అద్దెకం ఉంటున్నారు సార్ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది అదొకటి కదా హామీ ఇచ్చారు సార్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు త్రిప్తి పండు సార్ ఈ మొగ్గమైనా చేనేత అయినా రెండు ఒకటే అని చెప్తారు రెండు ఒకటే అని చెప్పినాక మొగ్గం వాళ్ళకు త్రిప్తి పండు పదహారు ఎనిమిది వందలు పన్నెండు వందల రూపాయలు కడితే గవర్నమెంట్ ఇరవై నాలుగు వందలు ఇస్తుంది సార్ త్రిప్తి పండు మేము పన్నెండు వందల రూపాయలు కడితే పన్నెండు వందల రూపాయలే వేస్తుంది గవర్నమెంట్ మాకు కూడా ఈ వాళ్ళకు ఏ విధంగానైతే త్రిప్తి పండు గవర్నమెంట్ వేస్తున్నదో మాకు కూడా అదే విధంగా త్రిప్తి పండు వర్తింపజేయాలని చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుతాం పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో సార్ దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి యజమానులు కూడా కొంతమంది చాలామంది ఇక్కడ సాంచాలు తీసేరు సార్ పాతెముకు కూడా అమ్ముకురు సార్ మొత్తం ఇప్పుడు ఉన్న వ్యవస్థ పోయేటట్టు సార్ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంత సబ్సిడీలు ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ రంగాన్ని ఆదుకోవాలని చెప్పుకోరుతున్నారు సార్ రేటు తెలంగాణ వస్తే చేనేత బతుకులు కానీ ఇప్పుడు మరమగ్గాలకు సంబంధించి పనిచేసే వాళ్ళ బతుకులు కానీ బాగుపడతాయని చాలాసార్లు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కూడా చెప్పినారు పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు జరుగుతున్న ఉన్న కూలి రేట్లు కానీ వాళ్ళకు యజమానులకు మాలు రేట్లు కానీ రెట్టింపు కావడం వల్ల యజమానులు చూత చాలా వరకు ముందుకు రావడం లేదు కార్మికుల పట్ల చూత మొన్న అరవై రోజులు స్ట్రైక్ చేసినా కానీ మనం అనుకున్న కూలీ ఏ లేకపోతురు దీనికి కారణం ఏంటంటే రెట్టింపు నూలు రేటు రెట్టింపు అవడు రవాణా ఛార్జీలు పెట్రోలు ఈ ఈ ఛార్జీలు కాబట్టి యజమానులు చూస్తే చాలా వరకు వెనకం చేస్తున్నారు ఈ చేనేతలు ఇప్పటితోటి అంతమయ్యేటట్టే కనిపిస్తుంది ఎందుకంటే లాభసాటి లేని లా బేరాలు వాళ్ళు చేయలేరు కార్మికులకు సుత సరైన వేతనాలు వస్తలేవు ఇప్పుడున్న పరిస్థితులు వాటిని చూస్తే ప్రతి వస్తువు రెట్టింపు అయింది బ్రతుకు భారమై కుటుంబ పోషణ భారం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు యజమానులకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కానీ దాంతోపాటు కార్మికులకు సుత ఈ ట్రిప్ పండు పథకంలో సుత కొంచెం ముందడుగేసి వారి సుత చేనేతను పౌరులు రెండు రెండు కన్నలాగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పటికైనా చేనేత పౌరులమును రెండు కళ్ళకే చూసి వారిని రోడ్డు మీద పడకుండా చూడాలని గవర్నమెంట్ వారిద్దాం నేను ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు దీంట్లో నాటికి నేటికి ఉన్న తేడా ఏంటో చెప్పండి నాటికంటే మేము పది పదిహేను వయసు సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి మగ్గోనిసాము ము ముప్పై సంవత్సరాలు దాకా మొగ్గం నుంచి చేనేత అనేది వెనకబడిపోయింది సంఘాలు నడుస్తలేవు ఇక అది అయిపోయినాక పల్లెటూరు నుంచి పట్టణం ఇక్కడ పవర్లు నడుస్తున్నాయంటే ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు అయింది ఈ పవర్లు నడపబట్టి కానీ ఇదివరకు నడిచినట్టు మంచిగా ఈ మాలు రేట్ ఎక్కువయ్యి దాని మీద పన్నులు ఎక్కువ చేసి ఎక్కువ వరకు మాలు యజమానులు ఆ కోముసు నూలు తెచ్చి ముట్టలేక తయారు చేయలేకపోతున్నారు ఇంతో అంత తయారు చేసినాక దానికి అమ్ముకోవాలంటే మన పెట్టిన పెట్టుబడి రావటం లేదు ఆ పెట్టిన పెట్టుబడి రాక మేము ఉర్కర్ల చేసిన పనికి అయ్యా మాకు సరిపోదు మేము నడుచట్లేదు మా జీవితాలు నడిచట్లేదని అడిగితే అడిగితేట్లేదు మనం వాస్తవం చూస్తున్నాం కదా అడిగితేట్లేదు అలాగే పట్టా బొట్ట అనేది ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ కూడా తెలుసు రైతు ఉన్నాడు రైతు ఉన్నాడు రైతు బంధు అని దళిత బంధు అని ఎన్నో పథకాలు ఉన్నాయి సంతోషం వాళ్ళకు మేము పద్మశాలి ఉన్నాం మేము పద్మశాలే సాంచినపడినా మగ్గురు నేసిన పద్మశాలే మాకు ఈ పద్మశాలీలకు ఎలాంటి సౌకర్యాలు లేవు పద్మశాలి బంధు లేదు ఆపద్ బంధువు లేదు ఏ రుణాలు బయటికి పోయినా కానీ బ్యాంకు పోతాయా మేము పద్మశాలీలో మాకు రుణం కావాలి బ్యాంకు నుంచి అంటే అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు పవర్ లూప్ నడుపుతున్నావు మీకు ఆధారం ఏది నువ్వు చూపెట్టు ఆధారం నాకు అంటే గవర్నమెంట్ మాకు ఏం ఆధారం ఇస్తుంది ఆయన రైతుకు ఆధారం ఇస్తుంది గుర్తింపు మాకు గవర్నమెంట్ చెప్తున్నారు చెప్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఆధారాలు వస్తలేవు ఎలాంటి గుర్తింపులు ఇస్తావు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఇక్కడ మాకు ఇల్లు లేదు ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు రేపు మా పోతే రోడ్డు మీద మా బతుకు నా రోడ్డు రొడ్డుమిన్న వేయాలి అలాంటి వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు వాళ్లకు ఇక్కడ డబుల్ అని మంజూరు చేసాం అందరికి ఇస్తున్నాం అన్నారు కానీ మాకైతే ఎవరికి ఇక్కడ అది లేదు కాబట్టి మమ్మల్ని కూడా ఈ పవర్లం వర్కర్లకు ఏదో ఉండి ఉండి జియోటాక్ అని పెట్టారు పెట్టి ఇదివరకు వందల మందికి పెద్ద అందరికి వస్తాం పెడితే ఒక వంద మందికి ఏమో ఇక్కడ నల్మండలో వచ్చినాయి అందరికీ రాలే ఆ జియోటాగ్ వల్ల ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏమైనా పర్ఫెక్ట్గా అందుతాయా ఏంటంటే జియోటాక్ చేనేతకు నువ్వు వెయ్యి రూపాయలు కడితే రెండు వేల రూపాయలు చైనా ఇస్తుంది రిఫండ్ ప్రకారం జియోటాగ్ మరి వేసే వాళ్ళకు వెయ్యి రూపాయలు కడితే వెయ్యి రూపాయలే ఇచ్చాడు అది ముప్పై ఆరు నెలలు నడుస్తా అన్నది ఇరవై ఆరు నెలలకే తీసేశాడు వీళ్లకు మరి ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు అదన్నా మాకు ఈ త్రిపురాణి స్కీమ్ అని రైతు బంధు అని ఏది లేదు కదా ఈ ఇదన్నా ఈ జియో అయినా మంచిగా నడిచేటట్టు మా పవర్లోం వర్కర్లకు మంచిగా చేస్తే ఇదొక ఆధారం లెక్క ఉంటుంది రాను రాను ఈ పవర్ కూడా నడిచే పరిస్థితులు లేదు మేము ఉన్నాం మా ఊరికే అవుతుంది ఆ పిల్లలు కూడా అందరికి ఉద్యోగాలు లేవు కొంతమంది ఆధారపడి ఉన్నారు దీని మీద కానీ వాళ్ళు ఇది చేసేటట్లేదు ఇది చేసినా కానీ వెళ్తట్లేదు కాబట్టి మాకు ఈ ఏదైనా ఆధారం ప్రభుత్వం కల్పిస్తే మేము తరతరాలుగా మర్చిపోకుండా అని మనవి చేస్తున్నాం తెలంగాణ ప్రాంతం అనేది చేనేతకు బాగా పెట్టింది పేరు ఆ చేనేత తర్వాత చేనేత కొంత ఇబ్బంది పడిన తర్వాత అది పవర్ లూమ్స్కి కన్వర్ట్ అయింది పవర్ లూమ్లో కార్మికులు అనేది స్వేచ్ఛగా మంచిగా జీవిస్తున్నారా లేదా ఇద్దరు జీవించి రండి ఇద్దరు జీవించారు కానీ ఇప్పుడున్న పరిస్థితి చాలా దుర్బరతుంది సేట్ల సేట్ల పరిస్థితి పోలేదు వర్కర్ల పరిస్థితి పోవాలి ఎందుకంటే రెండు నూట ఎనభై రూపాయలు ఉన్న మాలు ధర నాలుగు వందల ఎనభై రూపాయలు అయింది ఇప్పుడు వాళ్ళు మేము తేలేము మా నుంచి కాదు మీ తొడుకో మేడుకో మీ గురించి నేపివలిచిందే కానీ అందులో మాకు రూపాయలు లేదు ఈ ధర పెరిగి తిరిగి మీ మాలు ధర పెడితే తెచ్చి మేమే మేమే నేపించగలుగుతాం చాలామంది కూడా ఈ మధ్యన కూడా చాలామంది ఈ వర్క్ సావుకారులు సాంచలముకున్న సందర్భాలు ఉన్నాయండి అయితే ఈ ఈ మాలు అంత ధర పెట్టినా దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పోర్ట్ పోతుంది ఎవరు అంత అందువల్ల కేసీఆర్ సార్ ఒకటే నేను వేడుకుంటాను కేసీఆర్ సార్ తక్షణమే ఎదురుకున్నది ఏ విధంగా ఉందో మాల్దర నూట ఎనభై రూపాయలకి అదే పకారం చేస్తేనే వస్తాయి ఇంకొక పది ఏళ్ళు నడుస్తుంది కానీ ఇట్టి నాలుగు వందల ఎనభై ఐదు అయితే మాత్రం ఇక ఆరు కన్నా ఎక్కువ నడవదండి చాలా పరిస్థితి దుర్బరం పరిస్థితి మా కార్మికులు వర్కర్లు మొత్తం పవర్లు కార్మి మొత్తం బదాట పడవలసింది ఇల్లు లేదు ఇంత ఇంట్లో మొత్తం అలా ఇప్పుడు మీకు ఈ ఈ పనులలో మీరు నిష్ణాతులు ఒకవేళ ఒక సిక్స్ మంత్స్ వరకు అయినా ఈ పని నడుస్తాయి ఆ తర్వాత మీ పరిస్థితి అసలు ఏ పనికి వెళ్తా పోవాల్సింది ఇక కూలి మన సుధార్ పని ఇక ఈ ఏలిపద జీతాలు ఉండవలసిందే షాపులల్లో కానీ ఆ పరిస్థితి ఏర్పడదండి తక్షణం ఈ కేటీఆర్ కానీ కేసీఆర్ ఇదే వేడుకుంటున్నా లూమ్ కారు ఆదుకోవాలి సాగుకారులు ఆదుకోవాలి మా కార్మికులు ఆదుకోవాలి మమ్మల్ని మాకేదన్నా దళిత బంధు ఏ విధంగా పెట్టిండు కేసీఆర్ గారు పద్మశాల బంధు కూడా పెట్టి ఆదుకుంటే బాగుంటుందని ఆ ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నారు మధు ఇది పరిస్థితి ఎవరు చూసినా కూడా ఇటు యజమానుల పరిస్థితి బాగాలేదు అదేవిధంగా వర్కర్ల పరిస్థితి బాగాలేదు అంటున్నారు ఈసారి కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఐదు దేశాలే మాత్రమే ఎక్కువ సంఖ్యలో పత్తిని ఉత్పత్తి చేస్తాయి ఈసారి ఐదు దేశాలు కూడా సరిగ్గా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఇక తెలంగాణకు సంబంధించి మాత్రం కోటి ముప్పై లక్షల బేళ్ల పత్తి రావాల్సి ఉండగా ఈసారి అరవై యాభై తొమ్మిది లక్షలు మాత్రమే బేళ్ల పత్తి రావడంతో దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్కు ముప్పై లక్షల బేళ్లు వెళ్ళిపోయాయి కాబట్టి ఒకేసారి ఈ యార్నుకు సంబంధించిన ముడి సరుకు ఉందో ఆ ముడి సరుకు అంతా కూడా బ్లాక్ మార్కెట్లో కొంత ఉంది అసలు ఉత్పత్తే సరిగ్గా కాలేదు కాబట్టి దానికి సంబంధించి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అసలు స్పిన్నింగ్ మిల్లుకు సంబంధించి అంటే జిన్నింగ్ మిల్లులో గింజ తీస్తారు జిన్నింగ్ మిల్లు నుంచి స్పిన్నింగ్ మిల్లుకి వెళ్లకుండా ముప్పై నుంచి నలభై లక్షల టన్నుల పత్తి ఏదైతే ఉందో అది బ్లాక్ మార్కెట్లో ఉంది కాబట్టి ఆ బ్లాక్ మార్కెట్ని నిర్మూలిస్తే కొంత యారును ధర కిందికి వచ్చే అవకాశం ఉన్నది ఇంకా మరోవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి సంబంధించిన సబ్సిడీ ప్రకటించిందో యార్ను మీద పది నుంచి పదిహేను శాతం సబ్సిడీ ప్రకటించింది ఆ సబ్సిడీకి సంబంధించి కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఈ సబ్సిడీని మంచిగా యుటిలైజ్ చేసుకుంటున్నాయి దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి పవర్ లూమ్ సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వం ఐడెంటిటీ చేసి దానికి సంబంధించిన రికార్డ్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్ని పవర్ లూమ్స్ ఉన్నాయి అనేది ఐడెంటిటీ ఇంతవరకు కూడా చేయలేని పరిస్థితి కారణంగా ఆ ఏదైతే కేంద్ర ప్రభుత్వము పది నుంచి పదిహేను శాతం వరకు పెంచిన యార్ను సబ్సిడీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవర్ లూమ్స్ వాళ్ళకి రావడం లేదనేది అది అక్షర సత్యమే ఎందుకంటే ఇక్కడ ఉన్న కే జౌలి చేనేత జౌలి శాఖకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇప్పటివరకు కూడా అసలు మొత్తం రాష్ట్రంలో ఎన్ని పవర్ లూమ్స్ సాయంతాలు ఉన్నాయి ఆ పవర్ లూమ్స్ సాయంతాలని చేసి దానికి ఒక నెంబర్ ఇచ్చినట్టయితే ఆ నెంబర్ ప్రకారం ఐడెంటిటీ కార్డు ప్రకారం వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకుంటారు సబ్సిడీ కోసం అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థ ఎర్రన సబ్సిడీ వీళ్ళకి అందిస్తుంది ఇటు కరెంటుకు సంబంధించిన సబ్సిడీ ఇవ్వలేదు లోన్లు ఇవ్వడం లేదు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అయితే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీకి సంబంధించిన వ్యవహారం కూడా చేయకపోవడం వల్ల మాత్రం పవర్ లూమ్స్ అనేవి రోజు రోజుకు మూతపడిపోతున్న పరిస్థితి ఉంది నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు పదివేల వరకు పవర్ లూమ్స్ ఉంటాయి ఈ పవర్ లూమ్స్ కూడా నిన్నగాక మొన్న కొంతమంది కిలోల చొప్పున పాత ఇనుము కంపుకోవాల్సిన పరిస్థితి మాత్రం నెలకొని ఉండదని చెప్పుకోవచ్చు మధు హరి నల్గొండలో ఇప్పుడు